రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఎగువ మానేరు ద్వారా రైతులకు సకాలంలో నీరు అందించాలని డిమాండ్ చేశారు. మానేరు నుండి మన జిల్లా ప్రారంభం అంటే అక్కడ నుండే మన ప్రారంభం వచ్చిన తీసుకున్నాము. ఆ రోజు వారు మొత్తం అప్పర్ మానేరు వచ్చి అక్కడ ఉన్న ప్రాబ్లం సంపూర్ణంగా పూర్తి చేయాలనే ఉద్దేశంగా మిడిమానేరు కూడా మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే మేము ప్రారంభించడం జరిగింది. అక్కడ నుండి సిల్సిల నుండి లిఫ్ట్ ద్వారా సమతలేకపోతే నుండి మానేరుకు నింపాలని చెప్పి ఉద్దేశంగా ఆ రోజు సరే ఏ నింపుతామని చెప్పి అంటున్నారు. చాలా సంతోషం. నిన్న మంత్రి గారు కూడా మన జిల్లాకు వచ్చింది. నిన్న ఎవరైతే మన రాష్ట్ర అవసరం దినోత్సవంలో పాల్గొనుకుంటూ అందులో భాగంగా మనకు పేరు కూడా నిన్న విజిట్ చేసేది జరిగింది. వారు మీడియా పరంగా నాకు తెలిసిన విషయం ఖచ్చితంగా కావాలని చెప్పి అంటున్నారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. దీంట్లో రాజకీయం ఏం లేదు, ఏ ఉద్దేశం లేదు. సత్వరమే అప్రమాదాన్ని నింపాలని ఏదైతే మీ కోరిక ఉందో ఆ కోరిక ఈ జిల్లా ప్రజలకి ముఖ్యంగా ఈ సిరిసిల్ల ప్రాంత మన ముందాబాద్ తెల్లారెడ్డి పేట గంభీరావుపేట సిరిసిల్ల వరకు ఉన్న ప్రజల ఆకాంక్ష అది పరిశుభ్రంగా చేపట్టాలి. దాన్ని ఏ రాజకీయం లేదు. మీ అన్నమ్మ మాట ప్రకారం మీ హామీని నిలబెట్టుకోవాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. రెండవది మీరు డబుల్ రూమ్ బెడ్రూమ్ ఉందని చెప్పన్నారు. నిర్మాణం చేసి మనము చేస్తామని చెప్పి మొదటి మన ప్రభుత్వంలో మీరు అవడానికి ముందే మీరు ప్రకటించారు. ఆ ప్రకారంగానే మీరు అని చెప్పి అంటున్నారు. ఆ రోజు 300 ప్లాట్లు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇక్కడ ఉన్న మా పార్టీ సర్పంచ్ శ్రీపతి గౌడ్ అప్పుడు ఒక 194 డిమాండ్ చేసి మేము ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఒక్కటి కూడా బెడ్రూమ్ ఇవ్వలేక ఒక ప్లాట్ వచ్చి ఇంకొకటి ఇప్పుడు మా వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ నిర్మాణమే ఇవ్వలేదు. ఆ నిర్మాణమే